వైసీపీ అధినేత సీఎం జగన్ చేసిన ప్లాన్ విఫలమైందా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్న చందాన జగన్ ప్లాన్ చేసింది ఒకటైతే ఇప్పుడు మరొకటి జరిగేల పరిస్థితులు కనిపిస్తున్నాయా చంద్రబాబు జైలు నుంచే చక్రం తిప్పబోతున్నారా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ పేల్చిన బాంబుతో వైసీపీలో కలవరం మొదలైంది టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ చెప్పడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు వస్తే బీజేపీని కూడా కలుపుకుంటామని పవన్ బరో పేల్చారు ఇదిలా ఉంటే ములాఖత్తులో పవన్ బాలకృష్ణ లోకేష్ ఒకేసారి చంద్రబాబును కలవడంతో వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు మరోవైపు చంద్రబాబు అరెస్ట్కు బీజేపీ మద్దతు ఉందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి ఇదే అంశం గురించి మాట్లాడదాం అదేవిధంగా లోకేష్ ఢిల్లీ టూర్ కూడా హాట్ టాపిక్ అవుతోంది దాని గురించి కూడా మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అద్దెపల్లి శ్రీధర్ గారు వైసీపీ నాయకులు అనూప్ గారు ఉన్నారు టీడీపీ నాయకులు బోరిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు జనసేన నాయకులు కృష్ణంరాజు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఆర్ గారు ఉన్నారు బీజేపీ నాయకులు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు షో అందరికీ కూడా శ్రీధర్ గారు చూస్తున్నాం బాబు అరెస్ట్ దగ్గర నుంచి నిన్న ములాఖత్ వరకు పవన్ కళ్యాణ్ ఏదైతే మద్దతు మద్దతు తర్వాత పొత్తు ఇవన్నీ కూడా మాట్లాడున్నారు మీరు అంటారు మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నదే మేము చెప్తా ఉన్నాము రెండు పార్టీలు కలిసే వెళ్తాయని ఇప్పుడు కొత్తగా ఏముంది అంటున్నారు మీ పార్టీ నాయకులు కానీ బయటకు చెప్తుంది అదైనా లోపల మాత్రం సింగిల్గా వెళ్ళాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అందరూ కోరుకుంటుంటే ఈయన మాత్రం చంద్రబాబు గొడుగు పట్టుకుంటున్నారు చంద్రబాబు పల్లకి మోస్తున్నారు ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు ఇటువంటి కామెంట్స్ అన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడే కామెంట్స్ మనం చూసాం మాజీ మినిస్టర్ నోట్ నుంచి సో ఇప్పుడు మీరు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అనేది తెలుస్తుంది మీరు ఎంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ మాత్రం డైవర్ట్ కాకుండా అని అనుకున్న స్టాండ్ ప్రకారం పొత్తులు ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూపిస్తామంటున్నారు ఏం చెప్తారు మీరు అన్న విధంగా అలాగే ఇంటర్ప్రిట్ చేయడానికి ఆస్కారం లేదు ఐ థాట్ ఆర్ మీ టైటిల్ డామెట్ కథ అడ్డం తిరిగింది డామెట్ కథ నిజంగా అడ్డం తిరిగింది అని చెప్పి ఆరు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తలపట్టుకుంటారు మొన్న ఒకసారి అడ్డం తిరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనా అంత ముందర ఏదైతే అసెంబ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అలా పట్టించుకోరు ఎలా పోటీ చేయరు కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ లో డామిట్ అర్థం కాద అడ్డంగా తిరిగింది కదా ట్వంటీ కి వచ్చారు అత్య స్వల్ప కు వచ్చారు అంత ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్ లో సీఎం అయినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు కూడా కథ అడ్డం తిరిగింది కదా రెండు సార్లు తిరిగింది ఒకసారి కాదు రెండు సార్లు తిరిగింది తిరిగిన వాళ్ళ లెవెల్లో పడింది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయుతా నరేంద్ర మోడీ గారు వేవ్ నేషనల్ వేవ్ ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ గారు చెయ్యూతా వాళ్ళు ఒప్పుకోరు కలిసి వచ్చినప్పుడు కలిసి రండి కలిసి రండి మమ్మల్ని సీఎం చేయండి మా పార్టీని బతికించండి అని కోరుకుంటారు అయిపోయిన తర్వాత కీలకథాం దుకాన్ బంద్ అంటారు ఆ మాట నేను నేనండం కాదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటారు మీరు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు టూ థౌసండ్ నైన్టీన్లో ఫోర్టీన్లో సహకరించారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సహకరించారంటే నరేంద్ర మోడీ గారు పెద్ద లీడర్ కాబట్టి నరేంద్ర మోడీ గారితో నాకు అలయన్స్ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు క్యాన్వెసింగ్ చేస్తున్నాను క్యాన్వసింగ్ చేశారు పోనీ బీజేపీ టీడీపీ అలయన్స్ అక్రమంగా జరిగింది పదిహేను ఎమ్మెల్యేలు ఇచ్చారు బీజేపీ పోటీ అందులో ఆరేడు చోట్ల పోటీ పెట్టారు గెలిచింది నలుగురు అప్పుడన్నా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నారా అదేంటిది ఇలాగా అన్యాయం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే నేను బీజేపీ వల్ల మీ అంత అంత ఎలా జరిగిందంతా చూశాను హిస్టరీ రీపీట్స్ హిస్టరీ రీపీట్స్ అంటున్నాను హిస్టరీ పుస్తకాలు ఎందుకు చదవడం అన్న విధంగా స్కూల్ పిల్లలందరూ హిస్టరీ మానేద్దాం ఫోర్చున్ లో వైసీపీ ఏ స్థ ఏ ప్లేస్ ఉంది ప్రతిపక్ష హోదాలో ఉంది అంటే ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో కొనసాగుతుందని కోచ్

హిస్టరీనే కదా కెసినోలో అయితే నేను బెట్టింగ్ చేసేవాడిని ఇది మీడియా ఐ న్యూస్ ఛానల్ గట్టి ఆ బెట్టింగ్ చేయలేదు క్యాసినో బెట్టింగ్ గురించి బాగా అవగాహన ఉన్నట్టుంది మీకు అంటే చాలా మంది మిత్రులను అక్కడ చూసాను అంటే నేను వెళ్ళాను బట్ అక్కడ మిత్రులు వీళ్ళందరినీ చూసా పేర్లు చెప్పమంటే మొత్తం పేర్లు నేను చెప్తాను వద్దు అది అది బెట్టింగ్ చేయలేం కాబట్టి నేను బెట్టింగ్ చేయట్లేదు జాతకం వాస్తు నమ్మే వ్యక్తిని నిన్న అమావాస్య సెంట్రల్ జైలు ప్లేస్ కానీ లొకేషన్ కానీ టైమింగ్ కానీ అన్ని కూడా బ్యాడ్ అదే కదా అంటున్నాను మనం అనుకున్నది ఒకటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పలకరించడానికి వెళ్ళారు ములాఖాత్కి వెళ్ళి మిలాఖాత్ అయ్యారని చెప్పి మా పేరు నాని గారు అన్నారు ఒకటి రెండోది ఏంటి పాత ఏదైతే అనుకుంటున్నామో అది బయటకు ఎక్స్పోజ్ అయ్యారు ఏంటంతా ఎర్జెన్సీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి అనౌన్స్ చేయడానికి మనం చూద్దాం అది వాళ్ళ ఇష్టం ఆ పార్టీ ఎప్పుడు చెప్పాలో కూడా మీరే చెప్తే ఇంకేట్లా శ్రీధర్ గారు మీ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను శ్రీధర్ గారు డైరెక్ట్ గా పాయింట్ మీరు మీరు అనుకున్న విధంగా ప్రయత్నాలు అయితే ఫలించలేదు మీరు ఎంత ఉసుగొలిపినా పవన్ కళ్యాణ్ ఇట్లా సింగిల్ గా వెళ్లాలనుకున్నా సీఎం చేద్దామని చెప్పి పేరు నాని వంటి వారు కామెంట్స్ చేసినా పొత్తు పొడవకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పొత్తు అయితే ఖాయం కింద మాట్లాడారు స్పష్టం చేశారు ఇట్ డజంట్ మ్యాటర్ మచ్ అండి పబ్లిక్లో పబ్లిక్లో ఉండే వాళ్ళు ఏదైనా పొత్తు పెట్టుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటారు తప్ప పబ్లిక్లో లేని వాళ్ళు ఆ నిమిషానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఆ నిమిషానికి మాట్లాడేవాళ్ళు క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెద్ద మనిషి ఒక సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు లొకేషన్ దుమ్ము దులిపేశారు కదా అవే మాటలు వెనక్కి తీసుకోలేదు కదా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ బీజేపీని దుమ్ము దులిపేశారు సార్ కదా ఆ మాటలు ఏమి వెనక్కి తీసుకోలేదు కదా వీళ్ళు మధ్యన పొత్తున్నప్పుడు దానికి వ్యాలిడిటీ కానీ క్రెడిబిలిటీ కానీ ఏముంటుంది కన్వీనియం రేపుపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అవును వాళ్ళు సహకరించాను ప్రభుత్వం చేశాను నా మాట వినలేదు నాకు అన్యాయం చేశాను అగౌరవ పరిచారు ఆ మినిమం గౌరవం కూడా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గురించి మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యేలు ఏమన్నారు పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా లోకల్ బాడీస్ని మేము గెలిచి పవన్ కళ్యాణ్ ఇంకే అగౌరవంగా మాట్లాడారు ఇవంతా హిస్టరీ ఉన్నది కదా మీరు నష్టం అంటారు ప్రకారం అంటే ఏమవుతుంది ప్రజల్లో క్రెడిబిలిటీ దెబ్బతిన్న తర్వాత జనరల్ ఏమవుతుంది జాతకం వాస్తు నమ్ముతాను కాబట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది చంద్రబాబు నాయుడు కంప్లీట్ డౌన్వర్డ్ లో ఉన్నది నరేంద్ర మోడీ గారు వేవ్ అప్ ఉంది జగన్మోహన్ గారు వేవ్ అప్ ఉన్నది ఎవరన్నా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా నన్ను అడగండి ఆస్ట్రాలజికల్ గా అలాంటి డౌన్ ఉన్న వ్యక్తిని సహకరించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డౌన్ అవ్వబోతున్నారు యాస్ట్రలాజికల్గా గా మనం ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి బీజేపీ మరి ఇవ్వదు కదా నేను అదే అంటున్నాను నేను అదే అంటున్నా నాకు క్లారిటీ ఉంది వాళ్ళ క్లారిటీ కూడా లేదంటే మీ కానేది మా అందరికీ క్లారిటీ ఉంది బీజేపీ మద్దతు ఇవ్వదు అని అన్నది పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఉంది టీడీపీ కూడా క్లారిటీ ఉంది టీడీపీ వాజ్ డెస్పరేట్ టు మీట్ అండ్ హ్యావ్ అన్ అలయన్స్ కదా నేను అదే అన్నాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలుస్తున్నారు ఏమైనా మాటలు వెనక తీసుకున్నారా సారీ చెప్పారా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా పొత్తులో కలుసు రాదు రాదు మీరు ఆయన మారడున్నారా కలవద్దని మీ పార్టీ నేతలు పద్దాక ఢిల్లీ వెళ్తుంటారు తెలివైన వాళ్ళు కదా కలవరు ములిగిపోయి బోట్ లోకి ఎవరైనా వెళ్తారా ఒకటి ఇది ఒకటే ఫినిష్ చేశారు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్లారు పలకరించడానికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు ఒకటి చేసి ఉండొచ్చు ఏడ్చుండొచ్చు సింపతి గేయించేయించు ఎమోషనల్ గా మాట్లాడి ఉండొచ్చు దానికి పవన్ కళ్యాణ్ కన్విన్స్ ఆరోపణలు కన్విన్స్ అయ్యి ఉండొచ్చు అంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అలయన్స్ అనౌన్స్ చేయడానికి కారణాలు రెండోది రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో కానీ లేదా సువాన్ ఏదైనా ఆయన కేసుల విషయంలో కానీ ఇట్లా అడుగుండొచ్చు అనేదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా

బెదిరించారా రిక్వెస్ట్ చేశారా ఎమోషనల్ గా మాట్లాడారా అందుకని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారా అది కూడా సెంట్రల్ జైల్ డైరెక్ట్గా చెప్పున్నారండి ఇది ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం వీళ్ళు మాట్లాడతారు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి ఇట్ బాయిల్స్ డౌన్ చంద్రబాబు పరిరక్షణ తెలుగుదేశం పరిరక్షణ కోసం ఆ సమితిలో ఈ నాడు సిపి రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ అండి